సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నల్ల పన్ను బకాయిదారులపై కొరడా జులిపిస్తున్న కార్పొరేషన్ శాఖ అధికారులు, నల్ల కనెక్షన్ల తొలగింపుకు చేపడుతున్న చర్యలు. సంచలనం సృష్టించిన రౌడీ సీటర్ మర్డర్, కనిలో 28 ఏళ్ల ధనాల శివకుమార్ను నరికి చంపిన దుండగులు. రానున్న కాలంలో దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు సైనికుల్లా పనిచేయండి. కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల శ్రేణులకు షాప్ మాజీ చైర్మన్ మక్కాన్ సింగ్ పిలుపు. సింగరేణి కార్మికులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే కల్పించండి, లేదంటే ఆందోళనలు తప్పవంటున్న ఐఎన్టీసీ నాయకులు. వివరాలు చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి న్యాషోక్ థియేటర్ ముందు మర్డర్ జరిగింది. అతి ఘోరంగా 26 ఏళ్ల ధనాల శివకుమార్ అలియాస్ చిన్న అనే రౌడీ షీటర్ను నరికి చంపారు. కమిషనరేట్ పరిధిలో రాత్రి 10 గంటల సమయంలోనే సినిమాలోని ఫైట్ సీన్ మాదిరిగా మృతుడు శివకుమార్ వెంట గుర్తు తెలియని వ్యక్తులు మారునాయుధాలతో వెంటాడి చంపివేయడం సంచలనం సృష్టించింది. జనావాసాలు చూస్తుండగా శివకుమార్ చేతిలో మద్యం సీసా పట్టుకొని దుండగుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగానే పక్కా ప్రణాళికలతో ఉన్న దుండగులు పరిగెడుతున్న శివకుమార్ కాలికి బండరాయి తట్టుకొని పడిపోవడంతో శివకుమార్పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేయగా శివకుమార్ అలియాస్ చిన్న రక్తపు మడుగుల్లో అక్కడికక్కడే మృతి చెందారు. గత కొన్ని నెలల క్రితం శివకుమార్ తమ్ముడు ధనాల చంద్రశేఖర్ అలియాస్ చంటి కూడా హత్యకు గురైన విషయం విదితమే. అయితే ఎప్పుడు కూడా రౌడీయిజం ఎవరికీ శ్రేయస్కరం కాదన్న విషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘటన స్థలాన్ని ఏసీపీ రక్షిత కృష్ణమూర్తి సందర్శించగా వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్ల పన్ను బకాయిదారులపై కొరడా జులిపిస్తుంది రామగుండం నగరపాలక సంస్థ. కార్పొరేషన్ పరిధిలో 1 కోటి రూపాయలకు పైగా నల్లా పన్నులు బకాయి పడిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో బకాయి పడిన వారి నల్లా కనెక్షన్లు తొలగించాలని నిర్ణయించారు అధికారులు. ఈ క్రమంలో కమిషనర్ ఆదేశాల మేరకు వాటర్ సప్లై విభాగం అధికారులు, సిబ్బంది గురువారం 45, 15, 20 డివిజన్లలోని నల్లా పన్ను బకాయిదారుల నల్లా తొలగింపు చర్యలు చేపట్టారు. బకాయిలు భారీగా ఉన్న నేపథ్యంలో 8,000 ఆ పైగా పన్ను బకాయి పడిన నల్లాలను తొలగిస్తున్నట్లు వాటర్ సప్లై ఇన్ఛార్జ్ సీనియర్ అసిస్టెంట్ డి శ్రీనివాస్ తెలిపారు. బకాయిదారులు వెంటనే తమ నల్లా పన్ను బకాయిలను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు సోమేష్ సదానందం, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. రానున్న కాలంలో భారతదేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని షాప్ మాజీ చైర్మన్ మక్కాన్ సింగ్ పిలుపునిచ్చారు. గోదావరికని ఐఎన్టీసీ కార్యాలయంలో వైసీసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండాను ఆవిష్కరించిన మక్కాన్ సింగ్ అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. అబద్ధాలతో గారడీ చేస్తున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా చైతన్యవంతులు కావాలని వారు కోరారు. కాంగ్రెస్కు సంబంధించిన ఏ సమాచారం కోసమైనా శక్తి యాప్ను వినియోగిస్తే స్వయంగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందన్నారు. శక్తి యాప్పై కార్యకర్తలతో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని వారు నాయకులను కోరారు. పార్టీ ప్రతిష్టాతకు యువజన కాంగ్రెస్ విస్తరింపజేసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రతినపోని ముందుకెళ్ళడానికి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఆ రోజు నుంచి ఎప్పుడు చూసినా కూడా ఆ పార్టీకి వెన్నుముకగా ఈ దేశ భవిష్యత్తు కొరకు యువకులు ముందుకొచ్చి పోరాటం చేసి సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని పటిష్టం చేయాలని యువజన కాంగ్రెస్ ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు వరకు కూడా యువజన కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్య పాత్రను వహిస్తూ
ఇప్పటివరకు ముందుకు చురుకాలు అంతా ఉంది. ఈరోజు రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఈ దేశ సమస్యలను పరిష్కరించడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యువజన కాంగ్రెస్ పటిష్టం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని యువజన కాంగ్రెస్ మిత్రులను కోరుకుంటూ, మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుముగ్గా ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ మరి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో మరి బడుగు బలైన వర్గాలకు మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోడుంటుంది. ఏదైతే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మరి ప్రజలతో సరి సంబంధాలు పెట్టుకొని అనుసంధానం చేస్తూ మరి శక్తి వ్యాపారం ఒకటి చేశాడు. మరి ప్రతి ఒక్క బూత్కు 15 మందితో కూడిన బూత్ కమిటీలు వేసుకుంటూ అలాగే దాంతోపాటు శక్తి వ్యాపనం చేస్తే మరి పూర్తి స్థాయిలో ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ చేసే ఏఐసీసీ లెవెల్లో మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అవి మెసేజ్లు వస్తాయి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి పూర్తి స్థాయిలో అందరూ కృషి చేయాలని చెప్పి రానున్న కాలంలో మరి ఏదైతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా మరి మన స్టేట్లో మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ మరి ముందుండి నడిపేయాలని చెప్పి కోరుతూ, మరి స్వాతంత్ర రాకముందు నుంచి వెళ్ళి మరి యువకులు మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ మరి యువజన కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ ఒక వెన్నుముకలా పనిచేస్తుంది. మరి దేనికైనా మరి యువజన కాంగ్రెస్ ముందుండి మరి అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీలో తోడుండి మరి నడుస్తుంది. అలాగే మరి యువజన కాంగ్రెస్ స్థాపించిన మరి చైర్మన్గా ఉన్న రాహుల్ గాంధీ కానీ మరి 2019 ఎలక్షన్లలో మరి ప్రధానిగా చేయడమే ముఖ్య ఉద్దేశంతో మరి ఒక మరి మరి యువజన కాంగ్రెస్ మరి అందరూ ఒక సైనికుల పనిచేయాలని చెప్పి మరి రానున్న రోజులలో మరి యువజన కాంగ్రెస్ మరి ఎంతో కీలకంగా పనిచేసి మరి అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో మరి యువజన మరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వైసీసీ నాయకులు ఎండి ముస్తఫా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు జనప్రసాద్, బడికల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, బొంతల రాజేష్, ఎం రవికుమార్, బొమ్మక రాజేష్, గుండెటి రాజేష్, వాజిద్ ఖాన్, వంగ శ్రీనివాస్ గౌడ్, రవి యాదవ్, నాయని ఓదెలు, నజీముద్దీన్, కుప్పల శంకర్, ధర్మపురి, ఎర్రమధు, కేశవులు, రహీం, ముస్క శ్రీను, ఎంచర్ల మల్లేష్, గట్ల రమేష్, కీర్తి నాగరాజు, చింతల సతీష్, బండి సతీష్, పీకా అరుణ్ కుమార్, అడప కిరణ్, సూరి, బూడిద మహేందర్, అంబటి శ్రావణ్, ధోని, ప్రశాంత్ గౌడ్, యాదగిరి తిరుపతి, పంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిలక్ నగర్లో క్విట్ ఇండియా ఉద్యమ వేడుకలు జరిపారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిపై మక్కాన్ సింగ్ వివరించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కోట్లాది మంది ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది అమరులైతే ఈరోజు బ్రిటిష్ వారిని శాంతియుతంగా వారిని తరిమి కొట్టి స్వతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి పెద్ద మహా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను తరిమి కొట్టే విధంగా ఇక్కడ పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతలేవో దాని మీద కూడా ఆ ఉద్యమాన్ని బాటలో ఆ సమస్యలపై పోరాటం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ముందుకెళ్తా ఉంది. స్వతంత్రంకి ముందు కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రానికి ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అనేదే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి దేశ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అదే ఉద్యమ బాటలో ఈరోజు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మక రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు కల్పించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనక్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలలో కార్మికులకు 30% వాటాతో పాటు 30% వేస్బోర్డ్ ఏరియర్స్ని ఈ నెలలోపే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆన్రోల్లో లేని కార్మికుల ఏరియర్స్ బకాయిలను చెల్లించకుండా యాజమాన్యం జాప్యం చేస్తుండడం సరైంది కాదని, సత్వరమే రిటైర్డ్ డెత్ కేసు కార్మికులకు సంబంధించిన ఏరియర్స్ బకాయిలను చెల్లించాలని సూచించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా రిటైర్డ్ కార్మికులందరికీ 20 లక్షల రూపాయల గ్రాడ్యుటీని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ప్రయోజనాల కల్పన విషయంలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఐఎన్టీసీ అండగా నిలిచి పోరాటాలకు శ్రీకారం చుడుతుందని జనక్ ప్రసాద్ ప్రకటించగా, మారుపేర్ల సవరణ సహా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ సమర్థవంతంగా అమలు పరచాలని, టీబీజీకేస్ చేసిన ప్రకటనకు కట్టుబడి డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు గుమ్మడి కుమారస్వామి డిమాండ్ చేశారు. కార్మికులు సూపర్వైజర్లు అందరూ కష్టపడి పనిచేయడం వల్ల 1210 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆ లాభాల మీద 30% కార్మికులకు వాటా ఇవ్వాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ ఆల్రెడీ ఆగస్టు నెల వచ్చేసింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు కానీ మేనేజ్మెంట్ కానీ ఈ విషయంలో చొరవ చూపలేదు. ఈ నెలాఖరికల్లా ప్రకటన వచ్చి సాధ్యమైన తొందరలో పేమెంట్ జరగకపోతే ఐఎన్టీసీ ఆధ్వర్యంలో 7 సెప్టెంబర్ అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 27 నాడు శ్రీరాంపూర్ వచ్చినప్పుడు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఏరియర్ విషయంలో మేము 700 కోట్ల రూపాయలు దాచిపెట్టినాం, ఆ డబ్బులు ఎప్పుడంటే అప్పుడు ఇష్టమని చెప్పారు. ఇప్పుడు దాకా 30% మిగిలిపోయినటువంటి ఏరియర్స్ని ఇమీడియట్గా ఈ నెలలోనే సింగరేణి కార్మికులకు పేమెంట్ చేయాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. దిగిపోయిన కార్మికులకి అంటే నాట్ ఆన్ రోల్స్, చనిపోవడం కానీ రిటైర్ అవ్వడం కానీ వాలంటరీ రిటైర్మెంట్ కాదు కానీ ఇటువంటి రకాల వాళ్ళు ఎవరైతే కంపెనీ రోల్స్లో లేరో వాళ్ళకి రావాల్సినటువంటి ఏరియర్స్ని ఇమీడియట్గా పేమెంట్ చేయాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల లోపల కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్ కార్మికులకు ఇచ్చినట్టయితే కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండి రానున్న రోజుల్లో అత్యధిక ఉత్పత్తి చేయడానికి కోసం ఉంటారు కాబట్టి కార్మికుల మనోభావాలకు తగ్గట్టుగా ఐఎన్టీసీ ఉంటుంది కాబట్టి ఐఎన్టీసీ వాళ్ళ పక్షాన వాళ్ళకి రావాల్సిన ఆర్థిక డిమాండ్ ఇప్పించడానికి కృషి చేస్తుంది. ఇందులో ఏమాత్రం ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ లేట్ చేసినట్టయితే తప్పకుండా ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఐఎన్టీసీ తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళ సొంత పేర్లతోటి మారుస్తారని హామీ ఇచ్చినప్పటికీ మరి 5 అక్టోబర్ ఎన్నికలు అయిపోయి మరి మళ్ళీ సంవత్సరం కాలం దగ్గరికి వస్తున్నప్పటికీ 10 నెలలు అవుతుంది, ఇంతవరకు దానికి గతిగతి లేదు. అదేవిధంగా గత 2 మాసాల క్రితం మన గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారు డిస్మిస్ కార్మికులకు 2 నెలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పిండు. 3వ నెల ప్రారంభమైంది, మరి దాని సంగతి ఏమైందని కూడా గుర్తింపు కార్మిక సంఘాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫిబ్రవరి 27 ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పకుండా అమలు చేసి సింగరేణి కార్మిక వర్గానికి మరి అదేవిధంగా మారుపేర్లపై పనిచేస్తున్నటువంటి ఆ కార్మికులందరికీ మరి ఏదైతే మెడికల్ ఇన్వాలిడేషన్ ఏదైతే నడుస్తుందో దానిలో జరుగుతున్నటువంటి మరి తతంగం అంతా కూడా గుర్తింపు కార్మిక సంఘం కనుసన్నలో నడుస్తుంది. మరి వారికి సంబంధం లేకుంటే విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేయవలసిందిగా, దాంట్లో ఎంత పెద్ద తలకాయలు ఉన్నప్పటికీ నిజాలను నిగ్గుతీయాల్సినటువంటి అవసరం సింగరేణి యాజమాన్యం పైన ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి గుర్తింపు కార్మిక సంఘం బాధ్యతాయుతంగా సింగరేణి సమస్యలపైన బాధ్యత తీసుకోవాలని మేము ఐఎన్టీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పి పుట్టిగానే పత్రికా ప్రకటనలు ఇస్తూ మరి కాలయాపన చేస్తున్న కార్మిక వర్గాన్ని మోసం చేసే ప్రయత్నంలో మరి సింగరేణి బొగ్గుగాని కార్మిక సంఘం ప్రథమ స్థానంలో ఉంది. వారికి ప్రథమ బహుమతి కూడా ఇవ్వచ్చని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు బడికల రాజలింగం, ధర్మపురి వడ్డపల్లి దాస్, రవికుమార్ ఆంజనేయులు, సతీష్ కుమార్ గౌడ్, సమ్మయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు కార్పొరేషన్ ప్రాంత యాదవులకు కూడా గొర్రెల యూనిట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంపుల ఓదలి యాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల మాదిరిగా కార్పొరేషన్ ప్రాంతంలోని యాదవులకు సైతం గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రతిపాదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించిన యాదవులకు గొర్రెలు అనేది గ్రామాల కాకుండా కార్పొరేషన్ ఏరియాలో కావాలని మేమందరం మా ఎమ్మెల్యే గారికి రామగుండం కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు ఆర్టీసీ చైర్మన్ సోమర సత్యనారాయణ గారికి మేము కలవడం జరిగింది. లెటరు దాన్ని శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారి వద్దకు తీసుకుపోయి మమ్మల్ని అందరినీ కేసీఆర్ వద్దకు తీసుకెళ్ళిండు. ఎమ్మెల్యే గారు తీసుకుపోయి గ్రామాలల్లో రైతు కూలీలు వాళ్ళ గొర్రెలిచ్చులు యాదవులకు, కానీ కార్పొరేషన్లో కూడా గ్రామాలన్నీ పోయి అందరూ నిరుద్యోగులై అంత సిటీలో నిత్య కూలీలుగా ఉన్నారు, వీళ్ళకు కూడా గొర్రెలిస్తే బాగుంటుందని మా ఎమ్మెల్యే గారు ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది. అది ఒక 6 నెలల క్రితం నుండి ప్రాసెస్ స్టార్ట్ చేసిన మా ఎమ్మెల్యే గారు ఆరోజు చెప్పిన దాన్ని ఆశ్రయించుకొని ఎమ్మెల్యే కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా గొర్రెలు యాదవులకు ఒక గ్రామాలనే కాదు ఈ కార్పొరేషన్ ఏరియాలో కూడా ఇస్తే బాగుంటుందనే ఆలోచనపై కేసీఆర్ గారు మా యాదవులు అందరికీ ఇవ్వడం కార్పొరేషన్ ఏరియాలో యాదవులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీము అమలు చేయడం తెలంగాణలో అమలు చేయడం సంతోషదగ్గ విషయం. మా ఎమ్మెల్యే గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా యాదవ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేయండి. విలేకరుల సమావేశంలో యాదవ సంఘ నాయకులు బోయిని ఓదలు, గుంపుల తిరుపతి రాపాక పురుషోత్తం, పోతరవేన సమ్మయ్య, చిన్న రాజకుమారయ్య, ఓదెలు ముస్కే శంకర్ యాదవ్, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీ నటుడు మహేష్ బాబు జన్మదిన వేడుకలు గోదావరికంలో ఘనంగా జరిగాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న జంపయ్య, గట్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొదటగా కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సినీ జీవితంలో తమ తమ అభిమానులు సమాజ శ్రేయస్సు కోసం ఇచ్చే సందేశాలను స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు. దూకుడు, పోకిరి, శ్రీమంతుడు భరతను నేను మంచి సందేశాత్మకంగా చిత్రాలతో ముందుకు సాగుతున్నటువంటి మహేష్ బాబు గారు మా దేశవాళీ రాజకీయాలకి పోటీ పడుతూ వారికి కూడా విన్నంటూ ఉంటూ ముందుకు సాగిస్తూ దేశపాలన అనేది ఇలా ఉండాలి అని చెప్పి చాటి చెబుతున్నటువంటి మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పుట్టినరోజునాడు, సినీ ప్రముఖుల పుట్టినరోజునాడు ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా రోజుల నుంచి ఈ ప్రాంతానికి ఆదర్శంగా ఉంటున్న అభిమానులు ఈరోజు కూడా దుప్పట్ల పంపిణీతో పేద పిల్లలకు దుప్పట్ల పంపిణీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు విరివిగా చేసి మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఒక ఐకాన్గా నిలవాలని వారిని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ రాబోయే రోజులలో ఇంకా ఎన్నో సందేశాత్మక చిత్రాలు, చరిత్ర సృష్టించే అటువంటి గొప్ప సినిమాలు మహేష్ బాబు తీయాలని, అందరి అభిమానులను సంతృప్తిపరచాలని, ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నా దేవుని ప్రార్థిస్తూ. ఈ కార్యక్రమంలో ఆయా అభిమాన సంఘాల శ్రేణులు బాలరాజ్ కుమార్, కాంపెళ్లి సతీష్, బురద రాజేష్, శశికుమార్, శ్రీనివాస్, ఆకారపు విజయరెడ్డి, రవీందర్రావు, జితేందర్, రామ్ గోపాల్, అజిత్ సింగ్, శ్రీకాంత్, శ్యామ్రాజ్, అనిల్ తదితరులు పాల్గొనగా అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా రామచంద్ర మిషన్ స్పిరిచువల్ ఆధ్వర్యంలో బుధవారం బీసీ బాలికల వసతి గృహంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సుహాసిని పాల్గొని బీసీ బాలికల వసతి గృహం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు రామచంద్ర మిషన్ సభ్యులు మాట్లాడుతూ, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలను మనమంతా విజయవంతం చేయాలని కోరారు. హరితహారం మూలంగా మనందరికీ ప్రాణవాయువు ఇచ్చే చెట్లు విరివిగా పెరుగుతాయని, ప్రాణవాయువును ఇచ్చే మొక్కలను నాటడం మనందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పిలుపుకి ఈ బంగారు తెలంగాణ సాధించాలనేటువంటి ఒక ఆశయంతో చేస్తున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి, వారు చేస్తున్నటువంటి ఈ హరితహారం ప్రోగ్రామ్కి ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అయింది కూడా రామచంద్ర మిషన్ వాళ్ళు, ఈ కార్యక్రమము ఒక సామాజిక కార్యక్రమమే కాదు, బృహత్తరమైనటువంటి
ఒక స్పిరిచువల్ కార్యక్రమం కూడా అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావటం జరిగింది. అయితే ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, భగవంతుడు ప్రాణం పోస్తే చెట్లు నాటి మన సీఎం గారు పునర్జన్మిస్తున్నారు. మనిషికి భగవంతుడు ప్రాణం పోసి ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తే ఆ మనిషికి కావలసినటువంటి జీవవాయువుని ఇచ్చేటువంటి చెట్లను నాటి వాళ్ళకి ప్రాణవాయువు అందించేలాగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎల్లవేళలా చాలా సక్సెస్ఫుల్గా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం, ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఇలాగే కలకల్లాడుతూ ఇంత గొప్పగా ఇంత ఆదరణతోటి ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా మన తెలంగాణ పసిడి తెలంగాణగా బంగారు తెలంగాణగా మారిపోయి మనం అందరం కూడా మన కేసీఆర్ గారి ఆశీర్వచనాలతోటి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ వరల్డ్ గ్లోబల్ గైడ్ దాజీ గారు కమలేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో తన యొక్క పిలుపు మేరకు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి హరితహారం 4వ విడత భాగంలో మా యొక్క ఇన్స్టిట్యూషన్ తరఫున ఆర్జేడి సుహాసిని గారు, తర్వాత బాలికల జూనియర్ కళాశాల 500 మంది విద్యార్థి నేతలు కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ను చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఈ హరితహారం అనేటువంటి ప్రోగ్రాము దిగ్విజయంగా అందరూ కూడా పాటించి ఈ యొక్క తెలంగాణని బంగారు తెలంగాణగా అందరూ తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అంతకుముందు 500 మంది విద్యార్థులతో హరితహారం కార్యక్రమం విశిష్టతను తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. బీసీ బాలికల వసతి గృహం ఆవరణలో విద్యార్థులచే మొక్కలను నాటించారు. ప్రపంచ తల్లిపాళ వారోత్సవాలను ICDS రామగుండం ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం జనకామ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న CDPO స్వరూపారాణి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తల్లి బిడ్డల సంరక్షణ కొరకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. తల్లిపాలు పుట్టిన బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, మొదటగా వచ్చే ముర్రిపాలను బిడ్డకు తప్పకుండా పట్టించాలని చెప్పుకొచ్చారు. తల్లిపాలలో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు జరిపించారు. కళాకారులు తల్లిపాల ప్రాముఖ్యతపై గేయాలను ఆలపించారు. ఈ తల్లిపాల వారోత్సవాలు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 1 నుండి 7 వరకు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. తల్లిపాలు బిడ్డ జీవితానికి పునాది వంటివి. ప్రతి తల్లి కూడాను తన బిడ్డకి తప్పనిసరిగా ఎంత ఆస్తి సంపదలు ఇచ్చినా కూడా అంతకంటే గొప్ప ఆస్తి తన యొక్క ముర్రుపాలను పుట్టిన గంట లోపల బిడ్డకు అందివ్వడం అనేది. ఆ బిడ్డకి గొప్పనైనటువంటి శక్తినిచ్చినటువంటి తల్లి అవుతారు. ఆ తల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను తల్లి ఆ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతానే వాళ్ళందరి కోఆపరేషన్తో ఆ తల్లి తన బిడ్డకి పాలు పట్టించే విధంగా వాళ్ళందరూ ఆమెకి సహకరించాలి. మరియు తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన బిడ్డకి మధ్యన ఎడమ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి తల్లి బిడ్డల ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడాను ఈ తల్లి ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకి తప్పకుండా ముర్రుపాలు పట్టించాలి. అదేవిధంగా 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పాలు పట్టించాలి. అంతేకాకుండా మన 6 నెలల తర్వాత బాలామృతం ఏదైతే అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్నారో అది కూడా తప్పనిసరిగా బిడ్డకి ఏ విధంగానైతే బిడ్డ తినగలుగుతుందో ఆ విధమైన పద్ధతిలో బిడ్డకి తప్పనిసరిగా పట్టించాలి. రక్త ముద్ద ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్ద ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీన సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచిన సేమోలే సొమ్మ సిల్లునమ్మ, అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వరణి సవశంన, ఎన్ని జన్మలున్నా కవులు కలమును అమ్మ ప్రేమను రాసిన తరుగునా, పొద్దు పొద్దుల లేచి నీ నామమును దల్చి నిన్ను పూజించిన నీ రుణం తీరున అమ్మా, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము,
పచ్చి బాలంతై వెచ్చాలు మింగుతూ వల్లున పూలున్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్లి విండేసి సాకిళ్ళు అమ్మోలే సబ్బోలే గరుగును చిన్న నోట అమ్మ అమ్మని అంతే గౌరంగనే మారము ఎత్తాది పౌరంగ అమ్మ చెంపాను గిల్లి ముద్దాడి చంకాన ఎత్తుకుంటది. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పలత, అంగన్వాడీ టీచర్లు తిరుమల, రమాదేవి, రమ, వకుళ, సువర్ణ, స్వర్ణలత, రాజమణి, రజిత, అరుణ, కౌసల్య, స్వర్ణలత, స్వప్నరాణి, శభానా, రజిత, విజయ, విజయలక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ 1 పరిధి జీడీకే 2A ఇంక్లైన్ గనిలోకి కొత్తగా వచ్చిన ఎస్డిఎల్ యంత్రాన్ని బుధవారం గని మేనేజర్ డీనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2A గన్లకు పాత ఎస్డిఎల్ స్థానంలో కొత్త యంత్రాలు వచ్చినందున కొత్తగా వచ్చిన ఎస్డిఎల్ యంత్రాన్ని గన్లోకి దింపడం జరుగుతుందని తెలియజేశారు. 2A గనుల 2018-2019 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 350,000 టన్నులు కాగా 2 ఇంక్లైన్ నెల ఉత్పత్తి 16,009 టన్నులు, 2A ఇంక్లైన్ నెల ఉత్పత్తి 12,901 టన్నులు రావడానికి ప్రతి ఒక్క కార్మికుడు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయడానికి కృషి చేయాలని కోరారు. మనకి 5 బండ్లు సరిపోవడం ఎస్డిఎల్లు, సో దాని ప్లేస్లో మనకి మేనేజ్మెంట్ ఇంకొక 5 కొత్త బండ్లు ఇచ్చడం జరిగింది. ఇప్పటిదాకా మనకి జీడికే 2A కి ఒక 2 బండ్లు, జీడికే 2 ఇంక్లైన్కి ఒక బండి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటిదాకా జరిగిన కాలంలో 4 నెలల్లో ఇప్పటిదాకా మన కార్మికులు ఎంతో కష్టపడి 75% తీసుకొచ్చారు ప్రొడక్షన్. సో ఈ కొత్త బండ్లతోనే ఖచ్చితంగా 100% తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సో ఈ కొత్త బండ్లతోనే ప్రొడక్షనే కాకుండా సేఫ్టీ కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మణ్ రావు, శంకర్, వెంకటేశ్వర్లు, రవీందర్, అయాజ్, టీబీజీకేస్, నాయకులు దాసరి మొగలి, మేజిక్ హరి, వంగలక్ష్మయ్య, సంపత్రెడ్డి, మల్లయ్య, శాంసన్, ప్రకాష్, కుమ్రయ్య, సత్యనారాయణ, సమ్మయ్య, ఐలయ్య, కనకయ్య, మహేష్, ఓదెలు, సంతోష్ తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.